శిష్యుని యొక్క ప్రశ్నకి గురువు తన యొక్క బోధన ప్రారంభం చేస్తూ మనసు విషయాల వైపుకు పరుగులు తీయటానికి కానీ ముఖ్యమైనటువంటి ప్రాణం చరించడానికి కానీ వాక్కు పలకటానికి కానీ చెవి వినటానికి కానీ కన్ను చూడటానికి కానీ వీటన్నిటికీ కూడా వెనక ప్రేరణ ఇస్తున్నటువంటిది ఆత్మయేనని అటువంటి ఆత్మను ఎవరైతే తెలుసుకుంటారో అలాంటి వాళ్లే ధీర పురుషులు అలాంటి వాళ్లే బుద్ధిమంతులు అని అంటే నేను ఆత్మను అని తెలుసుకున్నటువంటి వాళ్లే బుద్ధిమంతులని అటువంటి వాళ్లే ఈ ఇంద్రియాలతో ఉన్నటువంటి తాదాత్మ్యాన్ని వదిలించుకొని అంటే జీవభావాన్ని కాస్త వదిలించుకొని ఇదిగో ఈ మొత్తాన్ని ధరించి వాళ్ళు అమృతత్వాన్ని పొందుతారు అని ఇక్కడ గురువు తన యొక్క సమాధానాన్ని ప్రారంభిస్తూ మొత్తం విషయాన్ని తెలియజేశాడు ఒకే మంత్రం. అయితే మరి ఇప్పుడు ఆ ఆత్మ అంటే ఏమిటో తెలుసుకోవాలి కదా. ఆత్మని నేను అని తెలుసుకోవాలి అని అంటే ముందు ఆత్మ అంటే ఏమిటో తెలుసుకోవాలి. మరి జీవభావాన్ని వదిలి తాను ఆత్మగా ఉండాలి అంటే ఆత్మ అంటే ఏమిటో తెలియాలి గనక ఆత్మని గురించి తెలియజేస్తూ ఆ ఆత్మ ఎంత కష్టమైనటువంటిదో ఎలా తెలుసుకోవటం ఎంత కష్టంగా ఉంటుందో ఆ ఆత్మ యొక్క స్థితి ఏమిటో ఆ ఆత్మని ఎట్లా తెలుసుకోవాలో అనేటువంటి విషయాన్ని తర్వాత మంత్రంలో చెప్తున్నారు. మూడవ మంత్రం చూడండి. నతత్ర చక్షుర్గచ్చతి కన్ను పోలేదు అక్కడికి కన్ను పోదు పోలేదు వాక్ నా గచ్చతి వాక్కు కూడా అక్కడికి వెళ్ళలేదు మనహ నా గచ్చతి మనస్సు కూడా అక్కడికి వెళ్ళలేదు ఎక్కడికి అదిగో ఆత్మ దగ్గరికి ఆత్మ దగ్గరికి వెళ్ళలేదు అని అంటే అర్థం ఏంటంటే ఆత్మని తెలుసుకోలేదు కన్నేమో చూడలేదు వాక్యేమో పలకలేదు మనస్సేమో తెలుసుకోలేదు అంటే ఆత్మని ఈ ఇంద్రియాలు కానీ ఈ మనస్సు కానీ ఇవేమీ తెలుసుకోలేవని చెప్పడానికి నా తత్ర చక్షుర్గచ్చతి నా వాక్ గచ్చతి నా మనః అని ఇక్కడ ఈ మూడింటిని కూడా చెప్పడం జరిగింది. ఇక నా విద్వహ అన్నారు మాకు తెలియదు అంటే ఇక్కడ ఎవరు ఆ గురువు చెప్తున్నాడు మాకు కూడా తెలియదు నా విద్వహ అంటే ఆత్మను గురించి మేము కూడా చెప్పలేము ఎందుకని అంటే ఏతత్ యథా ఏతత్ దీన్ని యథా ఏ ప్రకారంగా అనుశిష్యాత్ శిష్యులకి చెప్పాలనో నా విజానీమహ మాకు తెలియదు శిష్యులకి ఏ ప్రకారంగా దీన్ని గురించి చెప్పాలో అది కూడా మాకు తెలియదు అని అంటున్నారు. అయితే ఈ మాటలన్నీ వింటుంటే మనకు లోపల క్వశ్చన్లు వస్తాయి ఏవీ తెలియకపోతే ఆయన గురువు ఏంది మనం శిష్యులు ఏందంటే అని వస్తాయి. ఇక్కడ ఏమిటంటే గురువు నిగర్విగా చెబుతున్నాడు. ఎందుకు చెబుతున్నాడంటే మాకు నిజంగా తెలియదు అది పూర్వీకులు చెప్పినటువంటి మాటలేవో అవి మాత్రమే అని చెప్పడం కోసం అని చెబుతున్నారు. అదే తర్వాత విషయాన్ని చెబుతున్నారు అన్నమాట. తత్ విదితాత్ అన్యత్ తత్ విదితాత్ అది తెలిసినటువంటి వాటిన్నిటికన్నా కూడా అన్యత్ ఏవా వేరైనటువంటిది తెలిసినటువంటి వాటికంటే వేరైనటువంటిది ఈ ఆత్మ అంటే తెలియందా అనే సందేహం మనకు రావచ్చు. అందుకని చెప్తున్నా అధ ఇక అవిదితాత్ అది తెలియనటువంటి దానికన్నా అధికమైనటువంటిది తెలిసిన దానికన్నా వేరైనటువంటిది తెలియని దానికన్నా అధికమైనటువంటిది. ఏ ఎవరైతే నహ మాకు తత్ దానిని అంటే ఆ ఆత్మని వ్యాచచక్షిరే బోధించారో పూర్వేషాం ఆ పూర్వీకులైనటువంటి మా గురువులు అంటే పూర్వీకులైనటువంటి వాళ్ళు గురువులు
శుశ్రుమా, అదిగో వాళ్ళ వల్ల మేము విన్నాం. అటువంటి పూర్వీకులైనటువంటి గురువుల వల్ల మేము విన్నాం. ఇక్కడ బోధించేటువంటి గురువు అంతా నా గొప్పతనమేని బోధించటంలా. నిజంగా ఏమిటంటే ఈ మంత్రాలన్నీ కూడా ఈ కేనోపనిషత్తులో ఉన్నటువంటి మంత్రాలు, దాదాపుగా ఈ మొదటి రెండు ఖండాల్లో ఉన్నటువంటి మంత్రాలు చాలా 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 అద్భుతమైనటువంటి మంత్రాలు, ఎంతో గూఢమైనటువంటి అర్థం కలిగినటువంటి మంత్రాలు. మన గనక చేతయితే ఒక్కొక్క మంత్రాన్ని నెల రోజుల్లో రెండు నెలల్లో కూడా మనం విచారణ చేయొచ్చు. అలా విచారణ చేస్తున్న కొద్దీ దాంట్లో నుంచి మనకు కావాల్సినటువంటి విషయాన్ని మనం రాబట్టుకోవచ్చు. అందుకే ఈ మంత్రాలన్నీ కూడా వాటి యొక్క భావం అంతా విచిత్రంగా ఉంటుంది. ఆత్మని ఈ కన్ను చూడలేదు అని ఒక మాట చేస్తే సరిపోద్ది కదా, నా తత్ర చక్షుర్ గచ్చతి, అక్కడికి పోలేదు, కన్ను పోలేదు అని, అక్కడికి కన్ను పోలేదు అంటే కన్ను చూడలేదు, ఆత్మని ఎప్పటికీ చూడలేదు అని. కాబట్టి కన్ను చూడలేదు, మాటలు వర్ణించడానికి పలకటానికి వీల్లేదు, మనసు భావించడానికి వీల్లేదు, కాబట్టి అది మాకు తెలియదు, నా విద్మహ అందువల్ల మాకు తెలియదు. దాన్ని ఎలా నేర్పించవచ్చో, శిష్యులకి ఎలా బోధించవచ్చో అదిగో అది కూడా మాకు తెలియదు. ఎందుకని అంటే ఇక్కడ చెప్పేటువంటి విషయాన్ని బట్టి మనం ఒక మాట అర్థం చేసుకోవాలి, ఆత్మని తెలుసుకోవటం అనేటువంటిది చాలా 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 కష్టం అని. ఇక్కడ లౌకికమైనటువంటి విద్యలు దేన్నైనా సరే తెలుసుకోవచ్చు. ఒక డిగ్రీ తీసుకోవాలంటే 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు కష్టపడితే డిగ్రీ వస్తుంది. ఒక డాక్టర్ కావాలంటే 6 ఏళ్ళు 7 ఏళ్ళు 8 ఏళ్ళు తంటాలు పెడితే ఒక డాక్టర్ అవుతాడు. ఒక ఇంజనీర్ కావాలంటే 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు తంటాలు పెడితే ఆయన ఇంజనీర్ అవుతాడు. ఒక లాయర్ కావాలంటే 3 ఏళ్ళు 4 ఏళ్ళు తంటాలు పెడితే ఆయన అవుతాడు. ఒక ఆడిటర్ కావాలంటే ఆయన 5-6 సంవత్సరాలు కానీ తంటాలు పెడితే అవుతాడు. అంటే వీటన్నిటికీ ఒక టైం లిమిట్ ప్రకారం మనం కనుక కొంచెం కష్టపడ్డట్టయితే అవి దాన్ని సాధించవచ్చు. కానీ ఆత్మని కనుక తెలుసుకోవాలి అని అంటే అది అంత తేలికైనటువంటి విషయం కాదు. ఆ విషయాన్ని మనకి తెలియజేయటం కోసమే ఇక్కడ గురువు ఏం చెబుతున్నా అంటే, మన దగ్గర ఉన్నటువంటి ఇంద్రియాలు కానీ మనస్సు కానీ ఇవి కానీ ఏవి కూడా ఆత్మను తెలుసుకోవటానికి పనికిరావు, అసలు దాని గురించి మాకు తెలియదు. వారి శిష్యులకి ఏమైనా బోధించడం ఎట్లా బోధించాలా అంటే అది కూడా మాకు తెలియదు. నా విజానీ మహా, అది కూడా మాకు తెలియదు. సరే, మరి తెలియదు అని అంటే ఎలాగో తెలుసుకోవాలి కదండి. మరి ఓ శిష్యుడు గురువు దగ్గరికి వచ్చి ఏమండి మా నాకు ఆత్మను గురించి చెప్పండి అని కనుక అంటే, నాకు తెలియదు అని అంటే ఆయన ఏం చేస్తాడు, నీకు తెలియకపోతే సరే పోవయ్యా నేను ఇంకోసాటికి పోతానంటాడు. కానీ ఇక్కడ నాకు తెలియదు అనేటువంటి మాటను ఏమర్థం చేసుకోవాలంటే ఇది చాలా కష్టమైనటువంటిది, మీకే కాదు మాకు కూడా అంతే. మేము కూడా ఆత్మను తెలుసుకోవడానికి ఎంతో కష్టపడ్డాము, మాకు కూడా తెలియదు నిజంగా అంటే. ఎవరో మహాత్ములైనటువంటి ఆ గురువుల ద్వారా తెలుసుకున్నాం. ఎలా తెలుసుకున్నారు, ఇదిగో ఇలా ఎలా తెలుసుకున్నారట, ఆ ఆత్మ ఇదిగో ఇక్కడ చెప్తున్నారు అనమాట, తెలిసిన దానికంటే భిన్నమైంది, తెలిసిన దానికంటే వేరు. ఎందుకంటే మనకి తెలిసినవి ఇక్కడ ఉన్నాయి కొన్ని. ఏం తెలుసు మనకి, ఇదిగో ఈ ప్రపంచం తెలుసు, ఈ వస్తువులు తెలుసు, విషయాలు తెలుసు, ఇళ్ళు వాకిలు తెలుసు, మనుషులు తెలుసు, వాళ్ళ బుద్ధులు తెలుసు, ఇట్లాంటివన్నీ నాకు తెలిసినవి కొన్ని ఉన్నాయి. ఈ తెలిసినటువంటి వాటి అన్నిటికంటే వేరైంది అంటే అర్థం ఏంటన్నమాట, నీకు తెలిసిన వాటిలో ఆత్మ లేదు అంటే తెలియదు అన్నమాట అని అనుకుంటావేమో. అదే తెలియని దానికంటే అధికమైంది, నీకేదైతే నాకు తెలియదు అనుకుంటా వాటికంటే అధికమైంది. ఉంది, అది ఉన్నది, తెలుసుకోవాలా, కానీ అది ఎలా తెలుసుకుంటామంటే ఇదిగో ఇలా తెలుసుకోవాలి. కాబట్టి తెలియని దానికంటే అధికమైనది. మరి ఈ విషయాలు మీకు ఎట్లా తెలుసయ్యా, ఈ విషయాలు మాకు ఎట్లా తెలుసు అంటే దీన్ని మాకు బోధించినటువంటి పూర్వీకులైనటువంటి మా గురువుల ద్వారా మేము విన్నాం, అదిగో అలా తెలుసుకున్నాము అని అంటున్నారు. అంటే ఇక్కడ గురువు నిగర్మి, ఏ రకమైనటువంటి అహంకారం లేదు. ఈయన ఆ గురువు దగ్గర వాళ్ళ గురువు దగ్గర నేర్చుకున్న సంగతి శిష్యుడికేం తెలియదు, ఈయనేం పోయి చోళ్ళ కనుక ఇదంతా మా ప్రతాపమే అని చెప్పచ్చు, కానీ అలా చెప్పలా. ఎందుకని అంటే అలాగనే చెప్తే ఆత్మ చాలా తేలిక అని అనుకుంటారేమోనని, ఆత్మను తెలుసుకోవటం అంటే పెద్ద కష్టమేం లేదని అనుకుంటారేమోనని, ముందుగానే ఆత్మ ఎంత కష్టమైనటువంటిదో దాన్ని తెలుసుకోవాలంటే ఎంత బాధో ఎంత కష్టమో
ఎలా అసలు దారి తెలియకుండా ఒక కీకారణ్యంలో పడిపోయి బయటికి రావాలంటే ఎలా రావాలో తెలియకుండా ఉన్నటువంటి స్థితి, అలాంటి స్థితిలో నుంచి ఎలాగో అలాగా దారి చేసుకొని ఆ బయటికి రావటాన్ని మా గురువులు మాకు నేర్పితే అదిగో దారిని ఇప్పుడు నేను మీకు చెబుతున్నాను అనేటువంటి భావనతో నిగర్వంగా చెప్పటం. ఇంద్రియాలు ప్రాణాలు మనస్సు, ఇంద్రియాలు ప్రాణాలు మనస్సు ఇవన్నీ కూడా అనాత్మని, ఇవన్నీ కూడా జడమైనటువంటివని. వీటికి చైతన్యాన్ని ఇచ్చేది, వీటిని కదిలించేది, వీటికి శక్తినిచ్చేటువంటిది ఆత్మని. ఆ ఆత్మే అన్నింటికీ ఆధారమని. ఈ దేహంలో ఉన్నటువంటి సమస్తమైనటువంటి అవయవాలు, నకసిక పర్యంతం వ్యాపించి ఉన్నటువంటి సమస్తమైనటువంటి విషయాలు ఇవన్నీ కూడా అనాత్మైనటువంటివి, జడమైనటువంటివి. అయితే వీటికి చైతన్యాన్ని ఇచ్చేటువంటిది ఏమిటి అని అంటే అది ఆత్మ. అందువల్ల ఆత్మే ఈ అన్నింటికీ ఆధారం. ఈ దేహంలో ఉన్నటువంటి సమస్తమైనటువంటి ఇంద్రియాలకి, మనస్సుకి, బుద్ధికి, ప్రాణాలకి అన్నింటికీ కూడా ఆధారమైనటువంటిది ఏమిటంటే ఆత్మ. అంటే ఆత్మ ఉన్నంతకాలం ఇవి పనిచేస్తాయి, ఆత్మ కనుక లేకపోతే ఇవి ఏవి కూడా పనిచేయి. ఇక్కడ ఆధారం అని అంటే కంటితో చూచేటువంటి వాడు, చెవితో వినేటువంటి వాడు, మనస్సుతో ఆలోచించేటువంటి వాడు, వాక్కుతో పలికేటువంటి వాడు, ఇదంతా కూడా ఆత్మే అని తెలియజెప్పి అటువంటి ఆత్మ ఈ అనాత్మ వస్తువులతో తారాత్మ్యం పెట్టుకొని, అంటే ఈ దేహము, ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి వీటితో ఈ చైతన్యపరమైనటువంటి ఆత్మ ఏదైతే ఉందో అది వీటితో తారాత్మ్యం పెట్టుకొని మారే వాటిల్లో కూర్చొని తాను కూడా మారేవాడినని, నశించిపోయే వాటిట్లో కూర్చొని తాను కూడా నశించిపోయేవాడినని. అంటే ఈ దేహం ఎప్పటికైనా నశించిపోయేది, ఈ దేహంలో కూర్చొని ఆత్మ తాను కూడా నశించిపోయేవాడిని అనుకుంటా ఉంది, అంటే జీవుణ్ణని. కాబట్టి మారిపోయేటువంటి మనస్సు, బుద్ధి ఇవన్నీ కూడా దీంట్లో కూర్చొని ఆత్మ నేను కూడా మారిపోతాను అనుకుంటుంది. అంటే ఎందుకని? తారాత్మ్యం చెందింది కదా. ఈ ప్రకారంగా తారాత్మ్యం చెంది జీవుడుగా అనేకమైనటువంటి బాధలు అనుభవిస్తుంది ఆత్మ. ఆత్మయే ఈ దేహేంద్రియ మనోబుద్ధులతో తారాత్మ్యం పెట్టుకొని జీవుడిగా అవతారం ఎత్తి అనేకమైనటువంటి బాధల్ని, దుఃఖాలని, భయాల్ని ఇవన్నీ కూడా అనుభవిస్తూ ఉంది. మారిపోయేవి, నశించిపోయేవి అనాత్మ వస్తువులు. ఈ అనాత్మ వస్తువులతో తారాత్మ్యం పెట్టుకోవటం వల్ల ఆత్మ కూడా మారిపోయేది, నశించిపోయేది అని అనుకుంటూ అలా భావన చేస్తూ ఉండటం జరుగుతుంది. అయితే ఎవరైతే ఈ విషయాన్ని తెలుసుకొని ఈ తాదాత్మ్యాన్ని విడిచిపెడతారో, ఈ దేహేంద్రియ మనోబుద్ధులతో ఉన్నటువంటి తాదాత్మ్యాన్ని విడిచిపెట్టి అదే నేను అనేటువంటి భావాన్ని విడిచిపెట్టి అవి వేరు, నేను వేరు, వాటన్నిటికంటే నేను వేరుగా ఉన్నాను, నేను ఆత్మను, నాకు వాటికి సంబంధం లేదు, నేను అసంగం, అసంగోహం, 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 నేను వాటితో ఏమాత్రం సంఘభావం లేకుండా ఉన్నటువంటి ఆత్మ చైతన్యాన్ని అని ఎవరైతే ఈ తాదాత్మ్యాన్ని విడిచి ఇలా భావిస్తారో అటువంటి వాళ్ళే ధీరపురుషులు, బుద్ధిమంతులు. అటువంటి వాళ్ళే ఆత్మగా, పరమాత్మగా, ఆనంద స్వరూపంగా ఉండిపోతారు, అదిగో ఆ అమృతత్వాన్ని అందుకోగలుగుతారు అని క్రిందటి మంత్రంలో, నిన్నటి మంత్రంలో మనం చెప్పుకున్నాం. అటువంటి ఆత్మను గురించినటువంటి ఔన్నత్యాన్ని, ఆ ఆత్మ యొక్క గొప్పతనాన్ని గురించి, దాన్ని అందుకోవడానికి ఉన్నటువంటి మార్గాలను గురించి ఇప్పుడు ఈ మంత్రంలో తెలియజేస్తున్నారు. అంతేకాదు ఆత్మని అందుకోవటం ఎంత కష్టమో కూడా తెలియజేస్తున్నారు. అందుకే ఇక్కడ ఏం చెప్తున్నారంటే మొట్టమొదటి మాటగా నా తత్ర చక్షుర్గచ్చతి నా వాగ్గచ్చతి నా మనః అన్నారు. నా తత్ర చక్షుర్గచ్చతి కన్ను అక్కడికి పోజాలదు, అలాగే వాక్కు అక్కడికి పోజాలదు, మనస్సు అక్కడికి పోజాలదు అని చెప్తున్నారు. అంటే కన్ను ఆత్మను చేరుకోలేదు, ఆత్మను గురించి తెలుసుకోలేదు, ఆత్మను చూడలేదు, వాక్కు ఆత్మను గురించి పలకలేదు, మనస్సు ఆత్మను గురించి తెలుసుకోలేదు. కంటితో చూడలేం, వాక్కుతో పలకలేం, మనస్సుతో భావించలేం అనేది అసలైనటువంటి అర్థం. ఆత్మని ఇలా దేనితోటి తెలుసుకోలేదు. ఈ ప్రపంచంలో ఉన్నటువంటి వస్తువులన్నింటినీ కూడా మనం ఏం చేస్తామంటే కంటితో చూచి తెలుసుకుంటాం, ఇది ఫలానా వస్తువు అని తెలుసుకుంటాం. కంటితో చూడలేనటువంటి వాటిని ఎవరైనా వర్ణించి చెబితే తెలుసుకుంటాం, లేదా కన్ను చూడటానికి ఒక్కొక్కప్పుడు పనికిరాదు, అంటే కంటిలో దృష్టి
దృష్టి దోషం వచ్చేసిన తర్వాత ఎదురుగా ఉన్నటువంటి వస్తువు కూడా ఈ కంటికి కనపడదు. అలా కనపడినప్పుడు కూడా ఎవరన్నా వర్ణించి చెప్తే మనం తెలుసుకోగలుగుతాం. నేను కొన్ని అనుభవాలు ఉన్నాయి, ఈ అనుభవాల్ని ఇలా తెలుసుకోవడానికి వీల్లేదు, వర్ణించి చెప్పినా కూడా తెలియదు. ఏంటంటే ఇప్పుడు కొన్ని అనుభవాలు ఉన్నాయి, వాటిని చూడటానికి వీల్లేదు, మాట్లాడటానికి వీల్లేదు. ఏమంటే మీకు అదిగో ఆ వేడి వస్తువుని పట్టుకున్నారు కదా, అప్పుడు కాలింది కదా, ఆ కాలితే ఒక అనుభవం వస్తుంది కదా. ఏమిటి అనుభవం? అబ్బా అనేది. కాలిందనుకో అబ్బా అని అంట. ఇప్పుడు యువతలోడు అడుగుతున్నాడు ఏంటండి? ఏం లేదు, అదిగో పొరపాటును చెయ్యి, దాని మీద తగిలింది, ఆ వేడి వస్తువు మీద తగిలింది, అందుకని కాలింది. ఆహా కాలిందా, కాలితే అబ్బా అని ఎందుకన్నారు? అబ్బా ఏమిటయ్యా, ఎంత బాధగా ఉందనుకున్నావు? ఓహో బాధగా ఉందా, కాలితే బాధగా ఉందా, ఆహా సరే అండి. ఎంత బాధగా ఉందండి చెప్పండి. ఇప్పుడు ఎంత బాధగా ఉందో వీడికేమో కంటితో చూస్తే కనపడుద్దా? కనపడదు. కాబట్టి ఎంత బాధగా ఉంది మీరు చెప్పండి, నేను అర్థం చేసుకుంటాను. చాలా బాధగా ఉందయ్యా, చాలా బాధగా ఉందా అంటే ఎంతండి అన్నాడు. ఎంతండి అంటే దీన్ని ఏమైనా రూపాయల్లో కొలుస్తావా, కిలోమీటర్లో కొలుస్తావా, లేకపోతే ఏమైనా కిలోలు అరకిలోలు తూకంలో వేస్తావా, ఏమంటే 2 కిలోల నొప్పి కలిగిందండి అంటా, లేకపోతే అదిగోనండి 1/2 కిలోమీటర్ నొప్పి కలిగిందండి అని అంట. ఎలా చెప్తావు? బాగా నొప్పి కలిగిందంట. బాగా అంటే ఎంతండి అని అన్నాడు. చాలా బాగా నొప్పి కలిగిందండి. సరే చాలా బాగా అంటే ఎంత? ఎంతంటే నీ చెయ్యి అయ్యా, అదిగో దీని మీద పెడితే ఇప్పుడు తెలుసు నీకు ఎంత అంటే. ఈ అనుభవం కనుక తెలియాలి అంటే అనుభవాన్ని నువ్వు వర్ణించి చెప్పడానికి వీల్లేదు. అనుభవం అవతల వాడి కంటికి కనపడేది కాదు, నీ కంటికి కనపడేది కాదు, వర్ణించి చెప్పేది కాదు. మరి అనుభవం ఎట్లా చెప్తావు, ఎట్లా చెప్తావు అని అంటే అది అనుభవిస్తే తెలుసుదిగా లేదు. నాకు కాలితే ఎంతగా బాధగా ఉందో నీ చెయ్యి కూడా అక్కడ పెడితే కాలితే నీకు ఎంత బాధో తెలుస్తుంది. ఆ దెబ్బ ఇంకో రకంగా తెలిసేటువంటిది కాదు అనుభవం. అందువల్ల ఇక్కడ కంటితో తెలియనటువంటి దాన్ని వాక్కుతో వర్ణించవచ్చు, వాక్కుతో కూడా వర్ణించలేనటువంటి దాన్ని ఇంకా ఎలాగండి అని అంటే ఇక ఎలా కూడా తెలిసేటువంటిది కాదు, అది అనుభవిస్తే మాత్రమే తెలుస్తుంది. ఒక పెయింటింగ్ను, ఒక శిల్పాన్ని, ఒక వస్తువును, ఒక ఇంటిని, ఒక మనిషిని మనం కంటితో చూసి తెలుసుకుంటాం. ఏమో తెలుసుకుంటాం, చాలా బాగున్నదండి, అదే బాగలేదండి, ఈ శిల్పం బాగలేదు, ఇది ఈ ఆర్ట్ బాగలేదు, ఇది ఇలా ఉంటే బాగుండేది, అది అలా ఉంటే బాగుంటుంది అంటే. ఎందుకంటే కంటితో చూచిన తర్వాత నీ అభిప్రాయాలు ఏమిటో నువ్వు తర్వాత చెప్పచ్చు. కొంతమంది ఏం చేస్తారంటే దాని యొక్క కొన్నిటి గొప్పతనం వాళ్ళకి తెలియదు. తెలియనప్పుడు ఏమిటంటే అవతల వాడు చెబితే విని తెలుసుకుంటాడు. ఒక పిచ్చిగింతలు గీసినట్టుగా ఉంది ఒక పెయింటింగ్ ఏమిటండి, పిచ్చిగింతలు కదా ఊరికి ఇట్టిట్టన్నాడు ఇట్టిట్టన్నాడు అని. ఓనే ఆ పిచ్చి గీతలు అని అనుకుంటున్నావు కానీ ఆ గీతల్లో ఎంత అర్థం ఉందో తెలుసుదా? అది అలా చూడు, ఓ మనిషి ఉన్నట్టుళ్ళ, ఇలా చూడు ఓ పసిపాప ఉన్నట్టుళ్ళ, అలా చూడు ఓ పక్షి ఉన్నట్టుళ్ళ అని వీడు కనుక వర్ణించి చెబితే ఆహా అలాగా అని అప్పుడు తెలుసుకుంటాడు. కానీ మనకు కలిగినటువంటి సంతోషాన్ని కానీ, దుఃఖాన్ని కానీ, బాధని కానీ, నొప్పిని కానీ, ఇలాంటి అనుభవాలు ఏవైతే ఉన్నాయో వీటిని మనం చెప్పగలుగుతామా? చెప్పలేము. కానీ ఒక మాట చెప్తావు, అబ్బా ఎంత ఆనందంగా ఉందో రండి నాకు, అబ్బా ఎంత బాగా ఉందండి అది. అంటే అర్థమైందనంటే ఎంత బాగా ఉందనంటే చాలా బాగా ఉంది అని చెప్పడం. చాలా ఎంత అంటే చెప్పడానికి వీల్లేదు, కానీ మొత్తం మీద ఏంటంటే ఓహో వీడికి చాలా బాగా నచ్చింది అని అర్థం. కాబట్టి అనుభవం అనేటువంటిది ఎప్పుడు కూడా ఎవరిది, ఎవరి అనుభవం వాళ్ళకి తెలుస్తుందే తప్ప ఒకళ్ళ అనుభవం ఒకళ్ళకి తెలియదు. అయితే మరి ఈ పద్ధతులు ఏవైనా ఆత్మను తెలుసుకోవటానికి పనికొస్తాయా? ఇందాక ఏం చెప్పుకున్నా, ఒక వస్తువుని కంటితో చూసి తెలుసుకోవచ్చు, మరి కంటితో చూసి ఆత్మని తెలుసుకోవటానికి వీలవుద్దా? వస్తువుని అయితే చూస్తాం కానీ ఆత్మ వస్తువు కాదు కదా, కనుక కంటితో చూసి తెలుసుకోలేదు. కానీ వర్ణించి చెబితే ఎవరన్నా, ఎందుకంటే అనుభవించినటువంటి వాడు వర్ణించి చెప్పొచ్చు కదండి, ఆ వర్ణించి చెబితే ఏమైనా ఆత్మను తెలుసుకుంటామా? ఆహా వర్ణించి చెప్పినా కూడా తెలుసుకోవటానికి వీల్లేదు. ఎందుకంటే ఇది సూక్ష్మమైనటువంటి విషయం, అది వర్ణించడానికి వీల్లేదు. అందుకని దాన్ని ఏమనంటారు, ఏమనన్నారు ఆత్మను ఏమన్నారంటే అనిర్దేశ్యం అన్నారు. అంటే నిర్దేశించి చెప్పడానికి వీల్లేదు, అచింత్యం చింతించడానికి వీల్లేదు.
కాబట్టి ఎలాగో కూడా ఆత్మను అట్లా చెప్పడానికి వీల్లేదు. ఎందుకంటే అది అనుభవాల విషయం కాదు. ఇప్పుడు నీకు గనక అనుభవమైనటువంటి విషయం అయితే ఏదో రకంగా నువ్వు చెప్పొచ్చు, అబ్బా అబ్బా అని ఏదో ఒకటి చెప్పొచ్చు. కానీ అసలు నీ అనుభవాల విషయం కాదే ఆత్మ, నీకే తెలియదే, కాబట్టి ఎలా వర్ణించి చెప్తావు, కనుక అది కుదరదు. కాబట్టి ఆత్మని ఈ రకమైనటువంటి ఏ పద్ధతుల ద్వారా కూడా తెలుసుకోవటానికి వీల్లేదు. ఆత్మ కంటికి, వాక్కుకి, మనస్సుకి వెనక ఉండి వీటిని ప్రకాశింపజేస్తూ ఉంటుంది. ఎక్కడుంది ఆత్మ? కంటికి వెనకుంది, చెవికి వెనకుంది, ముక్కుకి వెనకుంది, నాలుగుకి వెనకుంది, మనస్సుకి వెనకుంది, వాక్కుకి వెనకుంది, వీటన్నిటికీ వెనక ఉండి వీటన్నిటిని కూడా ప్రకాశింపజేస్తున్నటువంటిది ఆత్మ. ఆత్మ యొక్క ఆధారం చేతనే కన్ను చూడగలుగుతున్నది, చెవి వినగలుగుతున్నది, ముక్కు వాసన చూడగలుగుతున్నది, మనస్సు భావించగలుగుతా ఉన్నది. ఆత్మ చైతన్యం కనుక లేకపోతేనో ఇవేవి కూడా పనిచేయి. మరైతే అటువంటి ఆత్మని అంటే ఇంద్రియాలన్నీ కూడా ఏ ఆత్మ వల్ల పనిచేస్తూ ఉన్నాయో, ఏ ఆత్మశక్తి వల్ల ఇవన్నీ పనిచేస్తూ వాటి పనులు నిర్వర్తిస్తూ ఉన్నాయో, అటువంటి ఆత్మని ఈ ఇంద్రియాలు తెలుసుకోలేవు. మన ఇంద్రియాలు ఏమిటి? ఇప్పుడు చెప్పినయే కన్ను, ముక్కు, చెవి, చర్మం, నాలుక, కాళ్ళు, చేతులు, మనస్సు, బుద్ధి, ఇవన్నీ కూడా ఈ ఇంద్రియాలన్నీ కూడా దేని వల్ల పనిచేస్తున్నాయి? ఆత్మ వల్ల పనిచేస్తున్నాయి, ఆత్మశక్తి వల్ల పనిచేస్తున్నాయి. ఆత్మశక్తి వల్ల ఇవేం చేస్తున్నాయి? అన్నిటినీ తెలుసుకోగలుగుతున్నాయి. కానీ తనకి శక్తినిచ్చేటువంటి ఆత్మని మాత్రం ఇవి ఎప్పటికీ తెలుసుకోలేదు. టార్చ్ లైట్ ఉంది కదా మన దగ్గర, ఈ టార్చ్ లైట్ ఎట్లా పనిచేస్తుంది? ఈ టార్చ్ లైట్లో ముందు ఒక బల్బు ఉంటుంది, వెనకేమో సెల్స్ ఉంటాయి, బ్యాటరీలు ఉంటాయి. ఈ బ్యాటరీల కారణంగా ఈ బ్యాటరీల యొక్క శక్తితోటి ఈ బల్బు వెలిగి ఆ ముందున్నటువంటి దృశ్యం మొత్తాన్ని కూడా మనం చూడగలుగుతాం. కానీ ఒకసారి ఏమనిపించిందంటే ఈ బల్బుకి నన్ను వెలిగించేటువంటి బ్యాటరీలు నేను చూడాలనుకుందట. ఆ మాట మనకు చెప్పింది, ఓ ఈ మాత్రానికి నీకేం కష్టం, నేను చూపిస్తాను నీకు చూడమని చెప్పి ఆ లోపల ఉన్న బ్యాటరీలు తీసి దాని ముందు పెట్టాం. ఇప్పుడు చూడగలుగుతుందా? చూడలేదు. అంటే మన ఇంద్రియాలన్నీ బల్బు లాంటి, ఈ బల్బుని వెలిగించేటువంటిది వెనక బ్యాటరీ ఏమిటి? ఆత్మ. ఈ ఆత్మ కారణంగా ఈ బల్బు వెలిగి అంటే ఇంద్రియం వెలిగి అన్నింటినీ చూడగలుగుతుంది. ఒక్కసారి ఇదేమనిపించింది అని అంటే నాకు వెలుగునిచ్చేటువంటి దాన్ని చూడాలనిపించింది, అదేమిటో ఎలా ఉంటుందో చూడాలనిపించింది. సరే చూడాలనిపిస్తే అది కాస్త బయటకు వచ్చి మనం ఎదురుగా నిలబడ్డది అనుకోండి, ఆత్మ చూడటానికి నీ దగ్గర శక్తి లేదు. ఎందుకంటే ఆ ఆత్మశక్తి వల్ల కదా నువ్వు చూస్తుంది నిన్నటి నుంచి, ఇప్పుడు ఎట్లా చూస్తావు? అంటే దీని అర్థం ఏమిటంటే ఏ శక్తి వల్ల నీ ఇంద్రియం పనిచేస్తున్నదో ఆ శక్తిని ఈ ఇంద్రియం ఏనాటికి కూడా చూడలేదు. ఈ కన్ను దేని వల్ల పనిచేస్తా ఉన్నదో ఏనాటికి కూడా దాన్ని ఈ కన్ను మాత్రం చూడలేదు. కాకపోతే దానివల్ల ఈ కన్ను అన్నింటినీ చూడగలదు. అందువల్ల ఇప్పుడు మన ఇంద్రియాలన్నీ కూడా ఆత్మని తెలుసుకోవటానికి అసమర్థత కలిగి ఉన్నాయి, సమర్థత లేదు. పట్టకారుని చేత్తో పట్టుకొని కార్మికుడు పనిచేస్తూ ఉంటాడు, కానీ ఆ చేతిని పట్టకారు పట్టుకుంటున్నా ఎప్పుడన్నా? పట్టుకోదు. కారణం ఏమిటి? పట్టకారు జడం, చెయ్యి ఇప్పుడు చైతన్యం, ఎందుకని ఆత్మతో కూడుకొని ఉన్నది కాబట్టి చైతన్యం. కాబట్టి చైతన్యం జడాన్ని పట్టుకుంటుంది కానీ తెలుసుకోగలుగుతుంది, కానీ ఈ జడం చైతన్యాన్ని తెలుసుకోనలేదు, పట్టుకోనలేదు. కాబట్టి ఈ జడమైనటువంటి ఇంద్రియాలు, ఈ కన్ను, ముక్కు, చెవి, చర్మం, నాలుక, ఈ మనస్సు, ఇవన్నీ కూడా జడమైనటువంటి ఇంద్రియాలు. ఈ జడమైనటువంటి ఇంద్రియాలు తనకి శక్తినిచ్చేటువంటి ఆత్మని ఎప్పటికీ కూడా తెలుసుకోలేవు అనేటువంటి విషయాన్ని ఇక్కడ గురువు తెలియజేస్తున్నాడు. సరే, ఎందుకు తెలుసుకోవాలంటే ఈ ప్రపంచ విషయాల్లో మునిగిపోయింది, ప్రపంచాన్ని చూడటం అలవాటు పడిపోయింది, కాబట్టి పరమాత్మను చూడటానికి వీటికి సమర్థత లేదు. అందువల్ల ఇక్కడ ఏమంటున్నారు గురువు ఏమంటున్నా అంటే, యథా ఏతత్ అనుశిష్యాత్ నా విజానీమహ. యథా ఏ ప్రకారంగా ఏతత్ దీనిని అంటే ఆత్మని అనుశిష్యాత్ శిష్యునికి బోధించాలో నా విజానీమహ, మాకు తెలియదు. దీన్ని ఎట్లా బోధించాలో తెలియటం లేదు. ఏమిటి విశేషం ఇక్కడ? ఇప్పుడే మనం చెప్పుకున్నాం అంటే నీ దగ్గర ఉన్నటువంటి ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి మొత్తం పరికరాలు ఏవైతే ఉన్నాయో ఈ పరికరాలన్నీ కూడా ఆత్మ
ఆత్మ వల్లనే పనిచేస్తుంది. ఆత్మతో పని లేకుండా పనిచేసేటువంటి పరికరం ఏదైనా ఉందా? ప్రాణాలు అంటాం మనం, ప్రాణానికి కూడా ఆత్మ చైతన్యం ఉంటేనే, లేకపోతే లేదు. చనిపోయినటువంటి వాళ్ళు ఆత్మ చైతన్యం లేదు కాబట్టి మరి ప్రాణాలు కూడా అక్కడ పనిచేయటం. అందువల్ల అన్ని పరికరాలు కూడా ఆత్మ చైతన్యం వల్ల పనిచేస్తుంది. మరి పరికరాలన్నీ కూడా తనకి శక్తినిచ్చినటువంటి ఆత్మను చూడలేకపోతాం. ఇన్నాను చెప్పుకున్నాం బ్యాటరీలు ఇట్లా. అందువల్ల యథా ఏతత్ ఏ ప్రకారంగా దీనిని అంటే ఈ ఆత్మని శిష్యులకు బోధించాలో, అను శిష్య శిష్యులకు బోధించాలో నా విజానీమహ మాకు తెలియటం లేదు. బోధించటం అని అంటే పాఠశాలలో టీచర్స్ ఉంటారు, ఉపాధ్యాయులు ఉంటారు, వాళ్ళు పిల్లలకి బోధిస్తూ ఉంటారు పాఠాలు, అందులో ఉన్నటువంటి పాఠాల గురించి బోధిస్తూ ఉంటారు. స్థూలమైనటువంటి వాటిని గురించి చెప్పాల్సి వచ్చినప్పుడు కొలతలతో చెప్తారు. కొలతలు అంటే ఇదిగో ఇది ఇంత అని కొలత, లేదా తూకం, ఇదిగో ఇదే ఇన్ని కిలోలు తూకం, లేదంటే ఇదిగో ఇన్ని అంగుళాలు, ఇన్ని సెంటీమీటర్లు, ఇన్ని మిల్లీమీటర్లు అని చెప్పి ఇట్లా కొలతలతో స్థూల వస్తువుల గురించి చెప్తారు. ఇక సూక్ష్మమైనటువంటి భావాలు ఉన్నాయి, మరి వాటిని గురించి ఎలా చెప్తారు? సూక్ష్మమైనటువంటి భావాలు అని అంటే అదిగోనండి, అక్కడ శంకరుడు తపస్సు చేసుకుంటూ ఉన్నాడు, పార్వతీదేవి ఏమో శంకరుణ్ణి పతిగా కోరి ఆమె తపస్సు చేస్తూ ఉంది. మరి తపస్సు ఫలించాలంటే శంకరుడికి మనసు మారాలా? ఆ మనసు మారాలి అని అంటే మరి ఆ మనసులో ఆ కామం కోరిక అనేటువంటిది పుట్టాలి కనుక అదిగో మన్మధుడు వచ్చి పూలబాణాలు వేశాడు అని ఇలా కనుక మనం వర్ణించి చెబుతూ ఉంటే ఆ మొత్తం మన కళ్ళ ముందే జరుగుతున్నట్టుగా చక్కగా మనకు అవగాహన. కాబట్టి కొన్ని విషయాలని ఏమిటంటే సూక్ష్మమైనటువంటి విషయాల్ని వర్ణించి చెబితే మనకు అర్థమవుద్ది, స్థూలమైనటువంటి వాటిని కొలతలతోటి చెబితే తూకాలతోటి చెబితే అర్థమవుద్ది. ఇక విజ్ఞాన శాస్త్ర విషయాలు ఉన్నాయి, వాటిని కొన్నిటిని ఫార్ములాలతో చెప్పాలి. ఏమంటే మనకు వాటర్ ఉంది కదా, నీరు ఉంది కదా, ఆ నీరు అనేటువంటిది ఎలా తయారైంది అంటే హైడ్రోజన్ ఆక్సిజన్తో తయారైందండి. రెండు హైడ్రోజన్ మాలిక్యూల్స్ ఒక ఆక్సిజన్ మాలిక్యూల్ కలిపితే H2O అది వాటర్ అవుతుంది అని ఇలా మనకి ఫార్ములాలతోటి చెప్పొచ్చు. కొన్ని రసాయనిక శాస్త్ర విషయాలు కానీ భౌతిక శాస్త్ర విషయాలు కానీ ఇంకా ఏ శాస్త్ర విషయాలైనా సరే అదిగో అలా చెప్పొచ్చు ఫార్ములాలతో. కానీ ఆత్మను గురించి చెప్పడానికి ఫార్ములాలు మనకు వస్తాయా? వర్ణన మనకొచ్చుద్దా? పనికిరాదు. పోనీ కొలతలతో చెప్పొచ్చా? ఏమండి ఆత్మ అంటే మీరేమనుకున్నారు? ఆత్మ అంటే ఏమి లేదండి, 12 అంగుళాలు ఉంటుంది, ఏదో 2 అంగుళాలు వెడల్పు ఉంటుంది, దాని రౌండ్ చుట్టుకొలత మాత్రం ఇదిగో ఇంత ఉంటుందని అట్లా కొలతతో ఏమైనా చెప్పడానికి వీలవుద్దా? చెప్పడానికి వీల్లేదు. ఎందుకని? ఆత్మ అనేటువంటిది అనంతం, ఇన్ఫినిట్, నువ్వు ఊహించడానికి వీల్లేదు, నీ ఊహ కంటు. పైన సూక్ష్మాతి సూక్ష్మం, ఏ రకంగా అది స్థూలం కాదు మనం కొలవటానికి చెప్పటానికి. కనుక ఆత్మను ఎట్లా చెప్తావు? కనుక కళాశాలల్లో బోధించేటువంటి ఈ పద్ధతులన్నీ కూడా ఆత్మ దగ్గరికి వస్తే ఎందుకు పనికిరావు? కాబట్టి ఆత్మను తెలుసుకోవటానికి ఈ పద్ధతుల ద్వారా వీల్లేదు. అసలు నిజం చెప్పాలంటే ఏమిటంటే నువ్వు ఏ ఆత్మను గురించి తెలుసుకున్నావో అది నీకంటే వేరుగా లేదు. అసలు విషయం నువ్వు దేని గురించి తెలుసుకోవాలన్నావు అనుకుంటున్నావు? కుర్చీ గురించి తెలుసుకోవాలా, ఈ మైక్ గురించి తెలుసుకోవాలా, ఈ ఫోన్ గురించి తెలుసుకోవాలా, ఈ బల్ల గురించి తెలుసుకోవాలా, ఈ ఇంటిని గురించి తెలుసుకోవాలా, ఈ లైట్ గురించి తెలుసుకోవాలా, వీటన్నిటి గురించి నువ్వు తెలుసుకోవచ్చు. ఎలా తెలుసుకుంటావు? నీ కట్టెదురుగానే కనిపిస్తూ ఉన్నాయి, నీకు తెలియని వివరాలు చేస్తే సరిపోతుంది. కానీ అంతేకాదు అవన్నీ కూడా నీకంటే వేరుగా ఉన్నాయి, కాబట్టి వాటిని చూసి విని చెప్పి ఎలాగో తెలుసుకుంటావు. కానీ ఆత్మను గురించి తెలుసుకోవాలంటే ఆత్మ నీకంటే వేరుగాదే, నువ్వేగా ఆత్మ. మరి ఎట్లా తెలుసుకుంటావు? దేంతో తెలుసుకుంటావు? నువ్వే అయినటువంటి ఆత్మని నువ్వు దేంతో తెలుసుకుంటావు? కాబట్టి తెలుసుకోవటానికి వీల్లేదు. అందుకనే నా విద్మహ అన్నారు. ఇక్కడ గురువు అంటున్నాడు నా విద్మహ, నాకు తెలియదు. ఎలాగో తెలుసుకోవటానికి వీల్లేదు, తెలియదు. వెలుగుతున్నటువంటి అగ్నిని మరొక అగ్ని కావాలా దాన్ని తెలుసుకోవటానికి? ఇప్పుడు మనం ఒక దీపాన్ని వెలిగించి ఈ చీకట్లో ఉన్నటువంటి ప్రతి వస్తువుని, ప్రతి విషయాన్ని, ప్రతి వ్యక్తిని కూడా మనం తెలుసుకోవచ్చు, అవునా? దీపాన్ని వెలిగిస్తే ఇప్పుడు చీకట్లో ఉన్నప్పుడు ఎవరు ఒకళ్ళకొకళ్ళు కనపడరు, కానీ దీపాన్ని కనుక
వెలిగిస్తే ఇప్పుడు లైట్ వెలిగింది, వెలిగితే ఇప్పుడు అందరూ ఒకరికొకరు కనపడతా ఉన్నారు కదా, కనపడతా ఉన్నారు. అంటే మనిషి కనపడాలంటే లేదా వస్తువు కనపడాలంటే దీపం కావాలి. మరి దీపాన్ని చుట్టానికి ఏం కావాలి చెప్పండి? దీపాన్ని చుట్టానికి ఏం కావాలి? ఏమీ అక్కర్లేదు. అదే ప్రకారంగా దేన్నైనా తెలుసుకోవాలంటే ఆత్మ కావాలి. మరి ఆత్మను తెలుసుకోవడానికి ఏం కావాలండి? ఇంకొక ఆత్మ కావాలా? ఇంకొక ఆత్మ ఉంటుందా? ఆత్మ కన్నా వేరుగా ఇంకొక ఆత్మ ఉండదు. కాబట్టి ఆత్మని తెలుసుకోవటానికి వీలు లేదు. అగ్నిని తగలబెట్టేటువంటి మరొక అగ్ని లేనట్టు, అగ్నిని వెలిగించేటువంటి ప్రకాశింపజేసేటువంటి మరొక అగ్ని లేనట్టుగా ఆత్మను తెలుసుకునేటువంటి మరొక ఆత్మ లేదు. అందువల్ల ఆత్మను తెలుసుకోవడానికి వీలు లేకుండా పోయింది అని శంకరాచార్యుల వారి తమ భాష్యంలో ఇక్కడ రాయటం జరిగింది. కేనోపనిషత్తు భాష్యంలో శంకరాచార్యుల వారు తెలియజేశారు, ఆత్మ అగ్నిని ప్రకాశింపజేసే వేరొక అగ్ని లేనట్టుగా ఆత్మను ప్రకాశింపజేసేటువంటి వేరొక అగ్ని ఆత్మ ఉండేటువంటి అవకాశం లేదు అని. ఆత్మని తెలుసుకునేటువంటి అవకాశం లేదు కనుక వదిలేద్దామండి. ఆత్మను తెలుసుకోవడానికి వీల్లేదన్నారుగా, మీరే చెబుతున్నారుగా వదిలేసేద్దాం అని అంటారా? అలా వదలటానికి వీల్లేదు. ఎందుకనంటే ఆత్మను తెలుసుకోకుండా కనుక వదిలేస్తే జన్మ వృధా అయిపోద్ది. ఇది అపురూపంగా దుర్లభంగా లభించినటువంటి ఈ మానవ జన్మ. ఎందుకంటే జంతువునాం నరజన్మ దుర్లభం అని అన్నారు. అన్ని జన్మల్లో కూడా 84 లక్షల రకాలైనటువంటి జీవరాశుల్లో కూడా దుర్లభమైనటువంటి జన్మ మానవ జన్మ. ఒక్క మానవ జన్మ మాత్రమే పరమాత్మను తెలుసుకొని పరమాత్మతో ఐక్యమై మోక్షాన్ని పొందడానికి వీలుంది. మిగిలినటువంటి ఏ జన్మకి కూడా పరమాత్మను తెలుసుకునేటువంటి అవకాశం లేదు. అందుకనే మానవ జన్మ మోక్షానికి ద్వారం అన్నారు. మరి అటువంటి మానవ జన్మను పొంది మనం కనుక పరమాత్మను కనుక తెలుసుకోకుండా ఉన్నట్లయితే ఈ జన్మను వృధా చేసుకున్నట్టే. ఒక గ్రామంలో ఒక గృహస్థుడు చాలా పేదవాడు ఉన్నాడు. సంతానమేమో కాస్త ఎక్కువ, పేదవాళ్ళకి సంతానం ఎక్కువగా ఉంటుంది. సంతానం తక్కువగా ఉంటే భాగ్యవంతులు అవుతూ ఉంటారు. ఈ సంతానం ఎక్కువ, ఆదాయం తక్కువ, అందువల్ల బాగా దరిద్రం అనుభవిస్తూ ఉన్నాడు. ఒకరోజు అతడు ఒక ఊరికి వెళుతూ ఉన్నాడు, పొరుగురికి. అలా వెళుతూ వెళుతూ ఉంటే ఒక చోట జనమందరూ కూడా చాలామంది ప్రశాంతంగా కూర్చున్నారు. వాళ్ళ మనసులంతా కూడా హాయిగా ప్రశాంతంగా, వాళ్ళ ముఖాలన్నీ ప్రసన్నంగా ఉన్నాయి. ఏంటా అని, పాపం ఈయన దరిద్రంలో ఉన్నాడు కదా, ఎప్పుడు ఏదో బాధతో గందరగోళంతో, మరి భార్య ఏమండి, ఇవాళ బియ్యం అయిపోయినాయండి, ఉప్పు అయిపోయింది, పప్పు అయిపోయిందంటే ఈయన విసుక్కుంటా అవి దేవాలంటే డబ్బులు లేక, ఇలా రకరకాల బాధలతో ఉంటే వాళ్ళందరూ ఇంత ప్రశాంతంగా ఉన్నారు ఏమిటని అక్కడికి పోయారు. అక్కడ పోయి చూసేటప్పటికల్లా అక్కడ మహాత్ముడు అక్కడ కూర్చొని ఉన్నాడు. వీళ్ళందరూ కూడా ఆయన ఎదురుగా కూర్చొని అలా మౌనంగా ఉన్నారు. ఆయన ఏం చెబుతాడా ఏమిటని చూస్తూ ఉన్నారు. ఎవరండి ఆయన అని అడిగాడు. ఆ పక్కన ఉన్నటువంటి ఆయన అడిగితే, ఈయన చాలా మహానుభావుడండి, గొప్ప తపస్సు చేసినటువంటి తపశక్తి సంపన్నుడండి, ఆయన మోక్షాన్ని అందుకున్నాడు, అందుకని ఆయన కనుక దర్శించుకుంటే మన బాధలన్నీ పోతాయని అందుకని ఆయన దర్శించుకోవడం కోసం వచ్చామండి అన్నారు. సరే, ఒక్కొక్కరు ఆయన మీద అడిగేవాళ్ళు అడుగుతున్నారు, నమస్కారం పెట్టుకొని పోయేవాళ్ళు పోతున్నారు, అలా పోతున్నారు. చివరికి ఈయన వంతు వచ్చింది, అందరూ వెళ్ళిపోయారు. అందరూ వెళ్ళిపోయిన తర్వాత ఈయన రెండు కాళ్ళు కొట్టుకొని మహానుభావ, ఇక నువ్వే దిక్కు, నాకు ఇక నీకంటే నాకు ఇంకెవరు లేదు, నీవే తప్ప నితప్పరం మెరుగా. ఎందుకనంటే కటికి దరిద్రం అనుభవిస్తున్నాను నేను, మరి చాలామంది పిల్లలు, ఈ పిల్లల్ని పోషించాలంటే నా వల్ల అయ్యేటట్టుగా లేదు. ఆత్మహత్య చేసుకుందామనంటే వాళ్ళు ఏమైపోతారని ఉంది, ఎక్కడికైనా పోదామనంటే పాపం వాళ్ళ మీదనేమో నాకు కని అవతల పారేసిపోయాడని అంటారని బాధగా ఉంది. ఏం చేయాలో తెలియటం లేదు, మీరే నాకు ఏదో ఒక ఉపాయం చెప్పండి, నన్ను తరింపజేయండి, ఇక మీరు తప్ప నాకు గచ్చంతరం లేదని కాళ్ళు కొట్టుకొని వదలరా. సరే, అప్పుడు ఆ మహానుభావుడు అన్నాడు, సర్రయ్యా ఇదిగో నీకు పరుసు వేది ఇస్తున్నాను, ఇదిగో ఈ పరుసు వేది తీసుకెళ్ళి, దాన్ని స్పర్శవేది అని అంటారు, పరుసు వేది అని అంటారు. ఇదేందనంటే మీ ఇంట్లో ఏదైనా ఇనుప ముక్కలు ఉంటాయి కదా, ఆ ముక్కను కనుక తాకిస్తే అది బంగారం అవుతుంది. ఆ బంగారాన్ని కాస్త బజార్లో అమ్ముకుంటే నీకు డబ్బులు వస్తాయి, ఆ డబ్బులతోటి నువ్వు హాయిగా నీ కుటుంబాన్ని పోషించుకోవచ్చు. అయితే ఒక్క సంవత్సరం మాత్రమే ఇది నీ దగ్గర ఉంటుంది, తర్వాత సంవత్సరం తర్వాత ఇక నాకు వచ్చేస్తుంది, నేను తీసుకుంటాను అని అన్నాడు. సర్లేండి చాలు, సంవత్సరం ఉన్నా నాకు చాలు అని అనుకొని ఆయన నమస్కారం పెట్టేసి గబగబా గబగబా ఇంటికి వచ్చాడు. ఆయనకి ఎంత ఆనందంగా ఉంది, ఆయన దరిద్రం అంతా తీరిపోయినట్టుగానే ఉంది. ఎందుకనంటే దేనికి తగిలిస్తే అది కాస్త బంగారం అవుతుంది, ఇంతకంటే కావాల్సిందేముంది, అందుకని చెప్పి పరిగెత్తుకుంటూ వచ్చాడు.
భార్యను పిలిచాడు, చెప్పాడు ఈ మాట. ఆమె కూడా ఆనందించింది. ఆనందించిన తర్వాత చుట్టూ చూస్తే ఒక మేకు ఉంది, ఇనప మేకు. ఆ మేకు ఉంటే దానికి తాకిద్దామని దాన్ని తీసుకొచ్చి పట్టుకొని నేను తాకించబోతున్నాడు. అంతలోకి భార్య అంది, ఏమండి ఇంత చిన్న మేకు కదా, దీన్ని కనుక అమ్ముకుంటే ఏం డబ్బులు వస్తాయి, 100 రూపాయలు వస్తాయి, దీంతో మనకేమవుద్ది, ఇది కాకుండా బాగా ఇనప కొట్లకు కనుక పోతే అక్కడ పెద్ద పెద్ద సుమలు ఉంటాయండి, అవి ఇళ్ళు కట్టుకోవడానికి వాటికి పనికొస్తాయి, అవి కనుక టన్నులు టన్నులు కనుక తెచ్చుకుంటే, దాన్ని కనుక మనం కనుక తాకిచ్చేస్తే మొత్తం బంగారం అయిపోతే, ఇక మనం ఈ ఈ ఊళ్ళో కాదండి ఈ దేశంలోనే మనం పెద్ద భాగ్యవంతులు అయిపోతాం, ఆ పని చేయండి అది. సర్లే ఇది ఎందుకు అనవసరంగా అనుకొని అక్కడికి పోయాడు. ఓ షాప్ బాగా తెలిసినటువంటి వాడైతే ఆయన దగ్గరికి పోయాడు. ఏమయ్యా నీ దగ్గర ఎంత ఇరువు ఉంటే అంత మొత్తం కొట్టాను, ఎంత రేటు ఉంది ఏమిటి ఇప్పుడు అని అడిగాడు. అడిగితే అతను ఈ స్నేహితుడు కదా, సరే ఏమిటి ఇల్లు ఏమైనా కడుతున్నాడేమో అనుకొని, సరే నీకు ఇవ్వటం అయితే ఇస్తాను కానీ ఇప్పుడు మాత్రం అడ్డగోలుగా రేట్లు పెరిగినాయి, కారణం ఏంటంటే ఇప్పుడు బాగా సీజన్ ఇది, ఒక 6 కనుక ఆగామంటే రేట్లు ధర్మం తగ్గిపోతా ఉంటాయి, అప్పుడు నీ ఇష్టం, నీకు ఎంత కావాలంటే నేను నీకు బాగా మంచి తక్కువ రేట్లో ఇచ్చేస్తాను అని అన్నాడు. రైట్, నువ్వు నాకు స్నేహితుడు కాబట్టి మంచి మాట చెప్పావు అనుకొని ఆయన కాస్త తిరిగి వచ్చి 6 అయిపోయిన తర్వాత వెళ్ళాడు. 6 అయిపోయిన తర్వాత వెళ్ళిన తర్వాత ఏమయ్యా ఇప్పుడు మరి ఏం చెప్పాలన్నా, చెప్పండి అప్పుడు చెప్పాడు. 6 తగ్గుద్ది అనుకున్నాను కానీ ఇప్పుడు తగ్గలేదు, కానీ ఖచ్చితంగా 6 కరెక్ట్గా తగ్గుద్ది రేటు, ఇక నీకే అనుమానం లేదు, కాబట్టి అప్పుడు నువ్వు వచ్చేస్తే నీవు కావాల్సిన తీసుకెళ్ళొచ్చు అని అన్నాడు. సరే అలాగలే మరి 6 ఆగాను కదా, ఇంకా 6 ఆగితే ఏమైంది చెప్పి ఆగి ఆగి 6 అయిపోయింది కదా, అప్పుడు మళ్ళీ వెళుతున్నాడు ఆ షాప్. వెళ్తా ఉండేటప్పటికి ఆయన ఎదురొచ్చాడు. ఎవరు? ఆ మహాత్ముడు ఎదురొచ్చాడు. వచ్చేసి ఆ చేతిలో ఉన్నది ఆయన తీసుకొని, ఆయన ఏమైనా నేను చెప్పాను కదా నీకు 1 నీ దగ్గర ఉంటుందని చెప్పాను, 1 తర్వాత మాత్రం నేను తీసుకుంటానని చెప్పాను, కాబట్టి 1 అయిపోయింది అందుకని నేను తీసుకొని వెళ్తున్నానని చెప్పి ఆయన తీసుకొని వెళ్ళాడు. ఈయన దరిద్రం దరిద్రంగానే ఉంది. అంటే ఏమైంది అసలు ఇక్కడ పరుసవేది ఏమిటి? ఆ పరుసవేది ఏమిటనంటే ఈ మానవ జన్మ, అమూల్యమైనటువంటి దుర్లభమైనటువంటి మానవ జన్మే ఈ పరుసవేది. ఆ 1 టైం పెట్టాడే, ఆ 1 కాలం ఏమిటనంటే మన ఆయుష్, ఆ 1 కాలం మన ఆయుష్ అన్నమాట. కాబట్టి ఈ మానవ జన్మ పూర్తి కాకముందే, ఆయనట్టయితే 1 కాకముందే ఆ పరుసవేదిని ఉపయోగించుకోవాలనో, మనం కూడా మన ఆయుష్ తీరకముందే మన యొక్క మానవ జీవితాన్ని అదిగో పరమాత్మకై వినియోగించాలి, ఆ పరమాత్మను తెలుసుకోవడానికి ఉపయోగించాలి, ఆ పరమాత్మ సాక్షాత్కారానికి ఉపయోగించుకోవాలి. అలా కనుక ఉపయోగించుకోకుండా చివరిదాకా ఇంకా చూద్దాం అదిగో ఇల్లు కట్టించిన తర్వాత చూద్దాం, అదిగో అబ్బాయికి ఉద్యోగం వచ్చిన తర్వాత చూద్దాం, అమ్మాయికి పెళ్ళి అయిన తర్వాత చూద్దాం, నేను రిటైర్ అయిన తర్వాత చూద్దాం, ఆ తర్వాత కొత్త ఉద్యోగం వచ్చిన తర్వాత చూద్దాం, ఆ ఉద్యోగం పోయిన తర్వాత ఊడిన తర్వాత చూద్దాం అని ఇట్లా కనుక వాయిదాలు వేసుకుంటా కనుక పోతే ఏమవుతారంటే ఇవన్నీ తర్వాత చూస్తాడు కానీ తర్వాత చూడకుండా అప్పటికప్పుడు చూసేవాడు ఒక ఆయన వస్తాడు దున్నపోతునికి, యమధర్మరాజు. ఆయన వచ్చి ఈయన కాస్త తీసుకొని పోతాడు. అంటే ఎట్లయితే ఆ పరుసవేది అనేటువంటిది ఆయన చేతిలో నుంచి పోయిందో, అలాగనే ఈ మానవ జన్మ రాక వచ్చినటువంటి దుర్లభమైనటువంటి మానవ జన్మ అదిగో అలా కాస్త వృధా అయిపోద్ది. అందువల్ల ఎప్పుడు కూడా ఆశతో దురాశతో పేరాశతో ఈ జన్మను వృధా చేసుకుంటే చివరికి మిగిలేదు నిరాశ దుర్దశ. అందువల్ల అలాంటి పరిస్థితి రాకుండా మహాత్ముల్ని ఆశ్రయించి ఈ జన్మను సార్థకం చేసుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో వారిని ఆశ్రయించి సేవించి ఈ జన్మ సార్థకం చేసుకోవడానికి ఏ ఉపాయాన్ని నువ్వు తెలుసుకోవాలనో ఆ ఉపాయాన్ని తెలుసుకొని ఈ జన్మ సార్థకం చేసుకోవడానికి ఆత్మ సాక్షాత్కారానికి ప్రయత్నించాలి. ఇక్కడ ఆత్మను తెలుసుకునేటువంటి మరొక ఆత్మ లేదు అని శంకరాచార్యుల వారే చెప్పారు. మరి అందువల్ల ఎలాగూ తెలుసుకునేటువంటి వీరు లేనటువంటి ఆత్మని గురువు శిష్యుడికి ఎలా బోధించాలి? తెలుసుకోవడానికి వీలు లేదని చెప్తున్నారుగా, మరి తెలుసుకోవడానికి వీలు లేదన్నటువంటి ఆత్మని గురువు శిష్యుడికి ఎలా బోధించాలి, వాళ్ళు ఎలా అర్థం చేసుకోవాలి? కళాశాలల్లో విద్యాబోధన చేసినట్టుగా ఇక్కడ బోధన చేయడానికి వీలు లేదు, ఆ విషయం కూడా ఇందాకనే మనం చెప్పుకున్నాం. మరి ఏ ఇంద్రియాలకి అందనటువంటి ఆత్మని, ఏ ఇంద్రియాల ద్వారా లేదా మనస్సు ద్వారా తెలుసుకోవడానికి వీలు లేనటువంటి ఆత్మని ఎలా వర్ణించి చెప్పాలి, ఎలా శిష్యునికి బోధించాలి,
అందుకే ఇక్కడ గురువు అంటున్నాడు నా విజానీమః మాకు తెలియదు అని. మరి తెలియదని ఊరుకుంటే సరిపోద్దా? సరిపోదు. అందుకని తెలియనటువంటి దాన్ని ఎలాగో అలాగా తెలియజెప్పాలి. ఎలా? ఏమిటి ఉపాయం? ఆత్మను తెలుసుకోవడానికి మన దగ్గర ఉన్నటువంటి పరికరాలు అంటే కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, మనస్సు, బుద్ధి అన్నింటిలో కూడా ప్రధానమైనటువంటిది ఏంటంటే మనస్సు. మన ఏవ మనుష్యాణం కారణం బంధమోక్షయోహ అన్నారు. మన యొక్క బంధానికి కానీ మోక్షానికి కానీ ఏమిటి మనకు ఉపయోగపడుతుందంటే మన మనస్సే, మనస్సే కారణమవుతుంది. అందువల్ల అన్నిటికంటే కూడా మన దగ్గర ఉపయోగపడేటువంటి పరికరం ఏమిటనంటే మనస్సు. కాబట్టి ఎలాగైనా సరే ఈ మనస్సుతోనే మనం ముందుకు పోవాలి. ఆగిపోయాం, పరమాత్మను తెలుసుకోవడానికి వీలు లేక ఆగిపోయాం. ఆగిపోయినటువంటి మనం ఆ మనస్సుతోనే మనం ముందుకు వెళ్ళడానికి ప్రయత్నించాలి. దారి దొరకనటువంటి చోట ఎలాగో యుక్తితో బయటపడాలి. దారి లేదని మనని కారవడిలో వదిలిపెట్టి చీమల దొరని చిట్టడవిలో, కాకుల దొరని కారడవిలో అలా వదిలిపెట్టేసి వెళ్ళిపోతాడా గురువు? వెళ్ళడానికి వీల్లేదు. అందుకే గురువు ఏం చేస్తున్నాడంటే మనల్ని ముందుకు నడిపించడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఎలా? నాయన, కంటి ద్వారా చూడటానికి వీల్లేనటువంటి, వాక్కు ద్వారా వర్ణించడానికి వీల్లేనటువంటి, మనస్సు ద్వారా ఆలోచించడానికి వీలు పడినటువంటి ఆత్మని తెలుసుకోవాలి అని అంటే నేను కొన్ని ఉపాయాలు చెప్తాను నీకు. అంటే ఏదో రకమైనటువంటి ఉపాయం చెబితే తప్ప మనం ముందుకు పోలేము. కాబట్టి నేను మీకు ఉపాయాలు చెబుతున్నా, వాటిని ఆధారం చేసుకొని నువ్వు కాస్త ముందుకు వెళ్ళు. ప్రత్యక్ష ప్రమాణాలకి అందనటువంటి ఆత్మని శబ్ద ప్రమాణం ద్వారా వేదాలు తెలియజేసింది. ప్రత్యక్ష ప్రమాణం అంటే ఎదురుగా మన వస్తువుని చూసినట్టు, వ్యక్తిని చూసినట్టు చూసి తెలుసుకోవడానికి వీల్లేదు ఆత్మని. అలాంటి ఆత్మని తెలియజెప్పడానికి వేదాలు ఏం చేసినట్టు శబ్ద ప్రమాణం అంటే మంత్రాల ద్వారా, శబ్దం ద్వారా మనకి తెలియజేస్తుంది. అందుకనే ఈ ఆత్మని ఏమన్నారంటే నిగమ వచన సిద్ధం అన్నారు. నిగమ అంటే వేదాలు. నిగమ వచన సిద్ధం అంటే వేద వచనాలతో నీకు అర్థమవుతుంది అని. కాబట్టి నిగమ వచన సిద్ధమైనటువంటిది ఇదిగో ఆత్మ. అటువంటి ఈ ఆత్మని వేదం ద్వారా, వేదాల్లో ఉన్నటువంటి శబ్దాల ద్వారా తెలుసుకుంటాం కనుక ఆ వేదం ఏమని చెప్పింది ఆ విషయాన్ని ఇక్కడ చెప్తున్నారు. ఏమనంటే తత్ విదితాత్ అన్యత్యేవా, తత్ విదితాత్ అన్యత్యేవా, అది తెలిసినటువంటి దానికంటే వేరైనటువంటిది. అధా అవిదితాత్ అధి, అంతేకాదు అది అవిదితాత్, తెలియనటువంటి దానికంటే అధికమైనటువంటిది. అది తెలిసిన దానికంటే వేరైనది, తెలియని దానికంటే అధికమైనది. ఇంద్రియ మనోబుద్ధుల స్థాయిలో ఆత్మ తెలియబడేది కాదు. ఇంతకుముందే మనం చెప్పుకున్నాం, ఇంద్రియాలకు కానీ మనస్సుకు కానీ బుద్ధికి కానీ ఆత్మ తెలిసేది కాదు. మరి ఆత్మ తెలిసినటువంటి దానికన్నా వేరైనటువంటిది. సమస్తమైనటువంటి వస్తువులు, ఇక్కడ ఉన్నటువంటి విషయాలు, వ్యక్తులు, జంతువులు, పక్షులు, క్రిములు, కీటకాలు, ఇవన్నీ కూడా మన ఇంద్రియాలకు తెలుస్తూనే ఉంటాయి. అంటే కంటికి, చెవికి, వీటన్నిటికి కూడా తెలుస్తూ ఉంటాయి. ఇలా తెలిసినటువంటి వాటికన్నా ఆత్మ వేరైనటువంటిది అన్నాడు. వేదం ఏం చెప్తుందనంటే తెలిసినటువంటి వాటికన్నా వేరైనటువంటిది ఆత్మ. తెలిసిన వాటికన్నా వేరైనది అని ఎప్పుడైతే చెప్పారో వెంటనే తెలియనిదా అయితే అనేటువంటి సందేహం వస్తుంది. అందుకే అదే తెలియనిది కాదు, తెలియని వాటికన్నా అధికమైనది అని మళ్ళీ చెబుతున్నారు. తెలిసిన దానికన్నా వేరైనది, తెలియని దానికన్నా కూడా అధికమైనది అని అంటున్నారు శంకరాచార్యుల వారు తమ యొక్క భాష్యంలో. అసలు తెలియటం తెలియకపోవటం ఏమిటండి? ఈ తెలియటము తెలియకపోవటం ఏమిటంటే బుద్ధిలో సమాచారం ఉందా లేదా? ఏమంటే మీకు అమెరికా ప్రెసిడెంట్ తెలుసా? మీరు చూసారా ఆయన ఎప్పుడన్నా? నాకు తెలియదండి. సరే రండి, మీ ఇంటి పక్కన సుబ్బారావు అండి, ఆయన తెలుసండి మీకు? ఆయన తెలుసు. మరి అది తెలియదని ఎందుకన్నా, మీకు తెలుసని ఎందుకన్నా? ఆయన ఇంతకుముందు నువ్వు ఎప్పుడు చూడలే, ఆయనతో ఎప్పుడు మాట్లాడలే, అసలు ఆయన ఫోటో కూడా చూడలేదు. కాబట్టి ఆయన గురించి అడిగితే నాకు తెలియదు అన్నావు. అంటే ఏంటంటే నీ బుద్ధిలో ఆయన గురించి తెలియదు అనేటువంటి సమాచారం ఉంది. మరి మీ ఇంటి పక్క ఆయన రోజు చూస్తూ ఉంటాం, కాబట్టి ఆయన తెలుసా అంటే ఆయన తెలుసు అనేటువంటి సమాచారం బుద్ధిలో ఉంది, అందువల్ల నాకు తెలుసు అన్నా.
కాబట్టి తెలియటం తెలియకపోవటం ఏంటంటే బుద్ధిలో ఉన్నటువంటి సమాచారమే, అంతకంటే ఇంకేమీ లేదు. కానీ ఆత్మ బుద్ధికి అతీతమైంది. ఇప్పుడు ఆత్మను గురించి మీకు తెలుసా అంటే ఏమంటావు? తెలియదు అని అంటావు. మరి ఆత్మను గురించి తెలుసా ఎప్పుడని అంటావు? ఎప్పుడు అంటానికి వీళ్ళు అంటే నిజంగా ఏమిటంటే బుద్ధి ఆత్మను గురించి తెలుసుకునేదే కాదు, తెలుసుకోగలిగినటువంటిది కూడా కాదు. అందువల్ల ఆత్మ బుద్ధికి అతీతమైనటువంటిది, బుద్ధికి అతీతమైనటువంటిది ఆత్మ. నీకు బుద్ధి అయితే తెలుసు, బుద్ధిలో నీకు ఏ సమాచారం ఉందో తెలుసు, కానీ ఆత్మ ఈ బుద్ధికి అతీతమైనటువంటిది కనుక నువ్వు ఎట్టి పరిస్థితుల్లో కూడా తెలుసుకోలేవు. అందువల్ల బ్రహ్మాన్ని, ఆత్మని బాహ్య ప్రమాణాల ద్వారా తెలుసుకోవటానికి వీల్లేదు, రుజువు చేయటానికి వీల్లేదు. ఏమండి మీరు ఆత్మను చూశారా అని అంటే ఒక్కొక్క ఆయన అది చూశారు, చూశారా ఎది చూపించండి నేను కూడా చూస్తాను అట్ట కనపడుతుంది అని చెబుతాడు. అంటే ఏమిటంటే ప్రత్యక్ష ప్రమాణాలకి అది రుజువులకి వచ్చేటువంటిది కాదు ఆత్మ అనేటువంటిది. మరి తర్కం ద్వారా ఏమైనా తెలుసుకుంటావా? ఆహా, తర్కం ద్వారా కూడా తెలుసుకోవడానికి వీల్లేదు. మరి ఎట్లాగైనా చచ్చేది అట్లా తెలుసుకోవడానికి వీల్లేదంటావు, ఇట్లా తెలుసుకోవడానికి వీల్లేదంటావు, నీ దగ్గర ఉన్నటువంటి ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి అయ్యే నీ దగ్గర ఉంది, వాటి ద్వారా తెలుసుకోవడానికి వీల్లేదంటావు, మరి ఎట్లా తెలుసుకునేది? ఇది మన సమస్య. అందుకని ఇక్కడ చెప్తున్నారు అన్నమాట, ఆత్మ దేనికి అందదు కానీ గురుపదేశం ద్వారా మాత్రమే ఆత్మ తెలుస్తుంది. అంటే మళ్ళీ గురుపదేశం ద్వారా కనుకైతే ఏమండి చెవు కన్ను ముక్కు ఏవో ఇవే తెలుసుకోవాలి కదా అని అంటే కాదు. గురుపదేశం అంటే ఊరికిన ఏదో చెప్పినటువంటి మాట కాదు. ఆ గురువు ఆత్మని వర్ణిస్తూ ఉంటే, ఆత్మకి సంబంధించినటువంటి విషయాన్ని చెబుతూ ఉంటే, ఆ చెబుతున్నటువంటి మాటల వెనక ఉన్నటువంటి భావాన్ని నువ్వు సూక్ష్మ బుద్ధితో గ్రహిస్తూ కనుక ఉన్నట్లయితే ఆత్మ అనుభవానికి వస్తుంది. ఆ ప్రకారమే ఆత్మను తెలుసుకోవచ్చు. గురువు చేసేటువంటి బోధ ద్వారా మాత్రమే మనం ఆత్మను చేరగలము, ఆత్మను అనుభూతి చెందగలము. ఆత్మానుభూతి చెందటానికి తగినటువంటి ఉపదేశాలని గురు పరంపరలోనే ఇవ్వటం జరుగుతుంది, గురువులు మాత్రమే ఇవ్వగలుగుతారు. సరే, అలాగని గురువులు వారికి తెలిసినట్లు అంతకుముందు ఉన్నటువంటి గురువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వాళ్ళ గురువులు చెప్తే, ఇక్కడ గురువుకి వాళ్ళ గురువు చెప్పాడు అంటే ఈ గురువులకి ఎలా తెలిసిందండి ఇప్పుడు ఈ ఆత్మని గురించి అని అంటే, అదిగో వాళ్ళ గురువులు చెప్పినటువంటి, అంటే గురుబోధ ద్వారా తెలుసుకునేది కాబట్టి గురువు ఉన్నాడు కాబట్టి ఆ గురుబోధ ద్వారా వీళ్ళు తెలుసుకోవటం జరిగింది. అందుకే అంటున్నారు ఏమని, ఇది సుశ్రుమ పూర్వేషం ఏనస్తద్వ్యాచ చక్షిరే అంటున్నారు. దీని గురించి, ఆత్మను గురించి పూర్వం మాకు ఎవరైతే బోధించారో, ఏ గురువులైతే మాకు దీన్ని గురించి చెప్పారో, ఆ గురువుల నుంచి మేము విన్నాము, ఆ వాళ్ళ ద్వారా మేము తెలుసుకున్నాము. అంటే ఆత్మను గురించి, పరమాత్మను గురించి, బ్రహ్మాన్ని గురించి, సస్వరూప జ్ఞానాన్ని గురించి మనం ఎలా నేర్చుకుంటామంటే గురువుల ద్వారా మాత్రమే తెలుసుకోగలుగుతాం, గురువుల ద్వారా మాత్రమే గ్రహించగలుగుతాం. వేద ప్రమాణాన్ని అనుసరించి ఆ గురువు ఎలాంటి వాడై ఉండాలి? శ్రోత్రియుడై ఉండాలి. అంటే శృతుల యొక్క జ్ఞానం, వేదాల జ్ఞానం తెలిసినటువంటి వాడై ఉండాలి. అప్పుడే వేదాల్లో శబ్ద ప్రమాణం ద్వారా ఆత్మను గురించి ఏం చెప్పారో ఆ విషయాన్ని గురువు వివరిస్తుంటే మనకు అర్థమవుతుంది. మళ్ళీ నేను వేదాన్ని చదువుకుంటానంటే నీకు అర్థం కాదు, కానీ వేదాన్ని గురువు ద్వారానే మనం తెలుసుకుంటేనే. సముద్రంలో నీళ్ళు ఉన్నాయి కదండి, నేను తాగుతానంటే కుదరదు, నువ్వు తాగితే నీకు దప్పికి తెరదు. ఆ సముద్రం మేఘాల ద్వారా మనకు వర్షించినప్పుడు ఆ నీరు తాగితే దప్పికి తిరుగుతుంది. ఎందుకని, సముద్రంలో నీరే మేఘాలుగా వచ్చింది, కానీ ఆ ఉప్పు నీరు కాస్త మన దగ్గరికి వచ్చినప్పుడు మంచి నీరే. అలాగనే వేదాలు సముద్రం లాంటి, అక్కడికి పోతే నీ దప్పికి తెరదు. మరి నీ దప్పికి తెరాలంటే ఏం చేయాలి? గురువుల దగ్గరికి పోవాలి. ఈ మేఘాలు అన్నమాట, ఆ సముద్రపు నీటిని వీళ్ళు స్వీకరించి నీకు మంచి నీటిని ఇస్తారు. అందుకని గురువు ద్వారా మాత్రమే ఇదిగో ఇక్కడ ఈ బ్రహ్మాన్ని తెలుసుకోవడానికి వీలవుతుంది. అందుకనే మేము గురువుల ద్వారా విన్నాము అని చెప్తున్నారు. వేద ప్రమాణాన్ని అనుసరించి ఆత్మజ్ఞానాన్ని పొందాల్సిందే తప్ప చర్చల ద్వారా కానీ, తర్కంతో ద్వారా కానీ, కంటితో చూచి కానీ, వాక్కుతో వర్ణించి కానీ, మనసుతో ఆలోచించి కానీ ఏ రకంగా కూడా తెలుసుకోవడం సాధ్యమయ్యేటువంటిది కాదు. ఇంద్రియాలు, మనస్సు, ఆత్మ చైతన్యంతో అనాత్మను తెలుసుకోగలుగుతాయి. మన ఇంద్రియాలన్నీ కూడా ఎవరు తెలుసుకుంటాయి? అనాత్మను తెలుసుకుంటాయి. దేనివల్ల? ఆత్మ చైతన్యం వల్ల. అంతే తప్ప మరి
ఇంద్రియాల వల్ల మనసు ద్వారా ఆత్మని తెలుసుకోవటం సాధ్యం కాదు. ఆత్మ వల్ల అన్నీ తెలుసుకుంటావు కానీ ఆత్మను తెలుసుకోవటం మాత్రం కుదిరేటువంటి పని కాదు. అయితే లోకంలో ఎవరైనా సరే ఆత్మను గురించి ఉపన్యాసాల ద్వారానే వింటారు కదా, గ్రంథాలని అధ్యయనం చేయటం ద్వారానే తెలుసుకుంటారు కదా, ఆ బ్రహ్మాన్ని పరమాత్మని ఇంద్రియాల ద్వారానే పూజిస్తారు కదా, చేతులతోటే కదా పూజలు చేసేది, మరి ఉపాసన చేస్తూ ఉంటారు కదా, ఆ పరమాత్మను గురించినటువంటి ఆలోచన మనస్సులో పదే పదే మననం చేస్తూ ఉంటారు కదా, మరి వాక్కు ద్వారా స్తోత్ర పాఠాలు చదువుతుంటారు కదా, ఆ సహస్రనామం ఈ సహస్రనామం ఈ అష్టోత్తరం అని అలా చదువుతూ ఉంటారు కదా, మరి ఈ పద్ధతుల ద్వారా ఆత్మని కనుక తెలుసుకోలేకపోతే ఇవన్నీ వ్యర్థమే కదా. అంటే ఏమంటే పరమాత్మ గురించి నేను శాస్త్రాల్లో తెలుసుకోవటం వేస్టే కదా, పరమాత్మని పూజించడం వృధాయే కదా. ఎందుకనంటే పరమాత్మ అంటే ఏమిటో నువ్వు ఇంద్రియాల ద్వారా తెలుసుకునేది కాదన్నావు, వాక్కు ద్వారా తెలుసుకునేది కాదన్నావు, మరి వాక్కు ద్వారా నేను పరమాత్మను పూజిస్తున్నానే అయితే వేస్టేనా అని అడిగితే, ఇవన్నీ కూడా ఆత్మని పొందటానికి డైరెక్ట్గా సహకరించవు కానీ మనస్సుని అంతర్ముఖం చేయడానికి పనికొస్తాయి. అంటే ఆత్మని తెలుసుకోవాలంటే మనస్సును శుద్ధం చేసి అంతర్ముఖం చేయాలి. ఆ మనస్సును శుద్ధం చేయడానికి అంతర్ముఖం చేయడానికి ఈ స్తోత్ర పాఠాలు కానీ ఈ వేదవచనాలు కానీ ఈ గురువచనాలు కానీ ఇవన్నీ కూడా నీకు ఉపయోగపడతాయి. ఎప్పుడైతే ఇవి కాస్త నీ మనస్సుని శుద్ధం చేసి అంతర్ముఖం చేసినాయో వాటిపైన అంతటితో తీరిపద్ది అంతర్ముఖమైనటువంటి మనస్సు ఆత్మను తెలుసుకోగలుగుతుంది. ఎట్లా? అదిగో గురుపదేశం ద్వారా. కనుక ఈ ఉపాసనల ద్వారా తెలుసుకునేటువంటిది చూచేది పరమాత్మని కాదు, మనం చేసేటువంటి ఉపాసనల ద్వారా మనం చూచేటువంటిది కంటి ద్వారా చూచేది కానీ ఏది పరమాత్మ కాదు. మరైతే ఇవన్నీ చూడటానికి చేయటానికి ఏదైతే ఉపయోగపడుతుందో అది పరమాత్మ అనేటువంటి విషయాన్ని రాబోయేటువంటి 5 మంత్రాల ద్వారా వివరంగా చెప్పబోతా ఉన్నాను. రాబోయే 5 మంత్రాలు కూడా ఇదే. ఏమిటనంటే ఈ ఇంద్రియాల ద్వారా అంటే వాక్కు ద్వారా కంటి ద్వారా చెవి ద్వారా మనసు ద్వారా ప్రాణాల ద్వారా వీటి వేటి ద్వారా కూడా పరమాత్మను తెలుసుకోలేదు. అయితే ఇంకా దేన్నైనా తెలుసుకోవాలంటే నీకు పరమాత్మ చైతన్యం కావాలి. కాబట్టి పరమాత్మ చైతన్యంతో అన్నిటినీ చూస్తావు కానీ వీటితో పరమాత్మను మాత్రం చూడలేదు. కనుక పరమాత్మ ఎవరు ఎవరంటే వీటన్నిటికీ వెనక ఉన్నటువంటి వాడు, వీటన్నిటికీ వెనకుండి శక్తినిస్తున్నటువంటి వాడు. అదిగో ఆ పరమాత్మని నువ్వు తెలుసుకోవాలి అనంటే ఇట్లా కంటి ద్వారా చూసి తెలుసుకునేది కాదు. అంటే నువ్వు దేవాలయానికి వెళ్ళి అక్కడ దండం పెట్టుకుంటున్నావు, ఆయన పరమాత్మ కాదు. ఏ క్షేత్రానికి వెళుతున్నావు, ఆయన పరమాత్మ కాదు. నువ్వు ఎవరికో పూజ చేస్తున్నావు, ఆయన పరమాత్మ కాదు. అంటే ఇక్కడ ఇది అని నువ్వు చేసేటువంటి ఉపాసన ఏది పరమాత్మ కాదు. అయితే ఇవన్నీ చేయటానికి నీకు ఏది ఆధారంగా ఉన్నదో అది పరమాత్మ అనే విషయాన్ని రాబోయేటువంటి 5 మంత్రాల ద్వారా చెప్పబోతున్నారు. రేపటి నుంచి ఆ మంత్రాలు తెలుసుకుంటాం.